ఇండియన్ బిజినెస్ టైకోన్ భారత ప్రధానమంత్రి మోదీకి అత్యంత సన్నిహితుడు దాదాపుగా మోదీ ఎదుగుదలతో సమానంగానే ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగి దేశంలోనే అత్యంత ధనవంతుల్లో నెంబర్ వన్ ప్లేస్ కూడా చేరుకోగలిగిన గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారు ఆయన మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ అమెరికన్ కోర్టు తేల్చేసింది ఆయన భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించింది భారతీయ అధికారులని కాంట్రాక్టుల కోసం ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారంటూ నిర్ధారించింది ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారుతుంది ప్రపంచ ధనవంతుల్లోనే టాప్ థర్టీ ప్లేస్లో ఉన్న గౌతమ్ అదానీకి అమెరికాలోని న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ప్రకంపనలు పుట్టిస్తోంది ముఖ్యంగా భారతీయ అధికారులను ప్రలోభ పెట్టడానికి గౌతమ్ అదానీ ప్రయత్నం చేశారంటూ అమెరికన్ కోర్టు నిర్ధారించినటువంటి తీరు పెద్ద చర్చకు తెరలేపుతోంది తనకు సోలార్ పవర్లో కాంట్రాక్టుల కోసం భారతీయ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులించేందుకు సన్నద్ధమయ్యారనడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది ఇప్పుడు వ్యవహారం ప్రకంపనలు పుట్టించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే అదానికి అన్ని రకాలుగానూ ప్రయోజనాలు చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు చాలా ఉన్నాయి శ్రీలంక లాంటి దేశాల్లో కూడా అక్కడి మంత్రులు కూడా ఆరోపణ చేశారు శ్రీలంకలో అదానీ కాంట్రాక్టుల కోసం భారతదేశానికి చెందినటువంటి కీలక నేతలు మాపై ఒత్తిడి తీసుకొచ్చారంటూ శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులే వెల్లడించిన పరిస్థితి ఉంది బంగ్లాదేశ్లో అదానీకి కాంట్రాక్టులు దక్కడ వెనుక మోదీ హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో అదానీకి బొగ్గుగల్లు కేటాయింపులోనూ భారత ప్రభుత్వం అదేవిధంగా ఎస్బీఐ పాత్ర మీద పెను దుమారమే చెలరేగింది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికాన్ కోర్టు నిర్ధారించినటువంటి వ్యవహారం పెద్ద చర్చకు దారితీస్తుంది ఇది భారతదేశంలో కూడా రాజకీయంగా పెను తుఫాను సృష్టించే ప్రమాదం ఉంది దీని మీద రైటర్స్ కథనం వచ్చింది అందులో ఏముందో మనం ఒకసారి చూద్దాం రైటర్స్ కథనంలో చాలా స్పష్టంగా రాశారు చాలా క్లియర్గా ఆ అంశాన్ని పేర్కొన్నారు అదానితో పాటు మరికొందరు కలిసి రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లని లంచంగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు అరెస్ట్ వారెంట్లు అదానీతో పాటు అతని మేనల్డు కూడా విడుదలయ్యాయి యుఎస్ ఎస్ఈసి సివిల్ కోర్టులో ఈ కేసుని ఫైల్ చేసింది ఈ విషయాన్ని ఈరోజు రాయిటర్స్ ప్రధానంగా ప్రస్తావించింది ఇది చాలా పెద్ద వివాదంగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఏకంగా గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్ జారీ కావడం అది కూడా అమెరికన్ కోర్టు నుంచి రావడం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం భారతదేశానికి సంబంధించినటువంటి అధికారులని ప్రలోభ పెట్టేందుకు వారందరినీ తమ వైపు మళ్లించుకునేందుకు తన సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు తగ్గట్టుగా మొత్తం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లని లంచంగా ఇవ్వబూనుకున్నారు అన్నట్టుగా కోర్టు నిర్ధారించింది దాదాపుగా రెండు బిలియన్ డాలర్ల లాభాన్ని అర్జించే ఇరవై ఏళ్ల పాటు ఉండేటువంటి ఈ కాంట్రాక్ట్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ అధికారులని అవినీతితో లంచంతో ప్రలోభ పెట్టి కాంట్రాక్టు దక్కించుకునే ప్రయత్నం చేశారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం భారతదేశంలో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు అదాని ఆయన మేనల్లుడు చేసినటువంటి ప్రయత్నం మీద అమెరికన్ కోర్టు నిర్ధారించినటువంటి తీరు చాలా పెద్ద వ్యవహారంగా మారబోతుంది ప్రపంచ బిలియనీరులో ప్రముఖుడిగా ఉన్నటువంటి అదాని సంస్థకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ కూడా రాజకీయంగా ఇండియాలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏ రీతిలో అదానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనడానికి ఇది ఒక సాక్ష్యంగా విపక్షాలు మండిపడుతున్నాయి ఏమైనా ఇదొక పెద్ద వ్యవహారంగా మారుతుంది దేశంలో అన్ని రకాల వ్యవహారాలు దేశంలోనే కదా ఆంధ్రప్రదేశ్లో కూడా గంగవరం కృష్ణపట్నం లాంటి పోర్టులు సహా అన్ని అదాని సంస్థకు ఎలా దక్కుతున్నాయి అనడానికి ఇదొక సాక్ష్యంగా ఉంటుంది అమెరికన్ కోర్టు నిర్ధారించినట్టుగా అధికారులకు భారీ మొత్తంలో లంచాలిచ్చి ప్రభుత్వ పెద్దల్ని భారీగా సంతృప్తిపరిచి అదాని అన్ని సంస్థలను తన వశం చేసుకుంటున్నారు అన్న విమర్శలకు తగ్గట్టుగా ఈ కేసు ఉంది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఎక్కడి వరకు ఈ వ్యవహారం వెళుతుంది చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అనేక విశ్లేషణాత్మక కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్